नमस्कार सिटी केबल प्रेक्षक 74वा गणतंत्र दिनोत्सव शुभाकांक्षलतो सिटी मॉर्निंग न्यूज़ की स्वागत मुंदुगा हेडलाइंस वैएसआर संचार पशु आरोग्य मोबाइल एंबुलेटरी क्लिनिक सेवलु प्रारंभम पाड़ी परिश्रमनु मरिंत बलोपेतम चेसेंदुकु चर्यलु चेपडुतुन्नट्लु सीएम जगन वेल्लडी అచ్చంపేటలో ఘనంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు సుమారు 4 కోట్లతో నిర్మించిన పిహెచ్సి నూతన భవనం గురుకుల పాఠశాల అదనపు గదులను ప్రారంభించిన మంత్రులు ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాలు ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ ర్యాలీలు సమావేశాలు पशु संवर्धक मत्स्य शाख पै सीएम जगन समीक्ष रैतु भरोसा केंद्रालो पशु संवर्धक शाखा विभागाने बलोपेतं चेयालनी आदेश एपीयूडब्ल्यूजे धृति हास्पिटल संयुक्त आध्वर्यंलो उचित वैद्य शिबिरं प्रारंभिंचिन यूनियन नेता चंदू जनार्दन डाक्टर हरिकृष्ण నిరుద్యోగ భృతిని కల్పించాలని తెలుగు యువత వినూత్న నిరసన ప్రత్యేక హోదా కోరుతూ సమర యాత్రకు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు మోగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య మొబైల్ అంబులేటరీ క్లినిక్ సేవలను మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది ఇప్పటికే నియోజకవర్గానికి ఒకరు చొప్పున వాహనాలను అందుబాటులోకి తీసుకురాగా వీటికి అదనంగా 111 కోట్లతో మరో 165 వాహనాలు సిద్ధం చేశారు రాష్ట్రంలో పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేయడంతో పాటు పశువుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఎం జగన్ వెల్లడించారు ఈ మేరకు పశు ఆరోగ్య మొబైల్ అంబులేటరీ క్లినిక్ సేవలను తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ అంబులెన్స్ల కోసం జాతీయ స్థాయిలో 1962 కాల్ సెంటర్ తో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమీకృత కాల్ సెంటర్ 155251 ను అనుసంధానించారు కాల్ సెంటర్ కు రోజుకు సగటున 1500 చొప్పున 8 నెలల్లో 3.75 లక్షల ఫోన్ కాల్స్ రాగా ఒక్కో వాహనం రోజుకు సగటున 120 కిలోమీటర్లకు పైగా వెళ్లి వైద్య సేవలు అందిస్తుంది 2250 ఆర్బికేల పరిధిలో 4000 గ్రామాల్లో 1.85 లక్షల జీవాలకు వైద్య సేవలు అందించాయి 6345 వేలకు పైగా మేజర్ 10859 మైనర్ శస్త్రచికిత్సలు చేశారు అత్యవసర వైద్య సేవల ద్వారా లక్షకు పైగా మూగ సన్న జీవాల ప్రాణాలను కాపాడగలిగారు తద్వారా 1.75 లక్షల మంది లబ్ధి పొందారు ఈఎంఆర్ఏ గ్రీన్ బెల్ట్ అంబులెన్స్ లో ఒక వెటర్నరీ డాక్టర్ ఒక అసిస్టెంట్ ఒక డ్రైవర్ ఉంటారు ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకతలు మైక్రోస్కోప్ సాయంతో బ్లడ్ టెస్టులు యూరిన్ టెస్టులు డెంట్ టెస్టులు నిర్వహించి వాటికి సరైన మందులు అందజేయడం జరుగుతుంది వీటన్నిటిని దగ్గరుండి ముఖ్యమంత్రి గారు క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని పరిశీలిస్తున్నారు రైతుల వద్ద ఉన్న పశువులకు అత్యవసరమైన మందులు ఏదైనా సీరియస్ అయినా వెంటనే తక్షణ వైద్య సేవలతో 1962కి కాల్ చేస్తే ఈ అంబులెన్స్ సిద్ధంగా ఉంటుంది టోల్ ఫ్రీ నంబర్ 1962 అచ్చంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో మంత్రులు విడదల రజని అంబటి రాంబాబు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొన్నారు అచ్చంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది 2.05 కోట్లతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ప్రారంభించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 1.85 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రులు విడదల రజని అంబటి రాంబాబు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించారు అంతకుముందు క్రోసూరు 4 రోడ్ల జంక్షన్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు క్రోసూరు నుంచి అచ్చంపేట వరకు భారీ ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలతో అచ్చంపేట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు దారి పొడవున బారులు తీరిన వైఎస్ఆర్సీపీ అభిమానులు మంత్రులకు ఘనస్వాగతం పలికారు చిన్న
साधर की वी पटल कल पार्लमेंट सभ्यु मन को नरसरावपेट प्रजल गर्वपड़ी सदर्भंग मन देन ढील दाने साधे वी पार्लमेंट सभ्यु मन को दरकों चाल सतोषिस्म चाल सतोष मन चुनाव विषयानी वाटीत पेटल श्रम उ पार्लमेंट सभ्यु वो मैं वाला मन को दरक चाल सतोष मन जिले में अदन इंकोक पीहेसी अडमिनिस्ट्रेटिव शांक्षन इप्डवरकू मन जगन इविं ఇది మన ఒక నియోజకవర్గం పెదగాడు పెదకూరుపాడు అలాగే మన పల్నాడు జిల్లా గురించి మనం మాట్లాడుకున్నాము మరి ఇలాగే మన జగనన్న నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా కూడా అనేక హెల్త్ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా పూర్తిగా రూపురేఖలు మార్చుతూ మరి కొత్త భావనల్ని తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా మెరుగైన నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో మన జగనన్న అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు ఏమన్నా చిన్న చిన్న తప్పులు తప్పకుండా కూడా ప్రతి ఒక్క మనిషి కూడా చేస్తారు నేను కూడా ఒక 10 పనులు చేస్తా దాదాపు రెండు మూడు తప్పులు తప్పకుండా అవుతాయి కేవలం ఆ రెండు మూడు తప్పుల మీదే దృష్టి పెట్టి మిగతా చేసిన 7 6 7 మంచి పనులను పక్కన పెడితే మాత్రం అది ఎవరి కూడా మీకు మిమ్మల్ని కూడా న్యాయం చేసినట్టు కాదు అదే విధంగా ఎమ్మెల్యే గారిని కూడా కేవలం ఆ ఒకటో రెండో తప్పులైనవి అని దాని మీద దృష్టి పెట్టకుండా చేసిన మంచి పనులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి నాకు అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం చేసిన నాయకుడు ఈ భారతీయ చరిత్రలో 95% అమలుపరిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా ఇంతవరకు ఎంతో ముఖ్యమంత్రిని చూసాం మనం ఎవరన్నా మాటలు నిలబడ్డారా ఎవరన్నా ఒక్కళ్ళు ఒక రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ చెప్పాడు తొలి సంతకం చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆరోగ్యశ్రీ ఫీజ్ రెంబర్స్ అనేవి కమిట్మెంట్ ఇలా ముందు మనకి ఆయన చూసిన దాని మీద అవి కూడా చేసిన వ్యక్తి ఏకైక నాయకుడు మరి రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క పదవి కూడా పెట్టల జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని గుంటూరులో నిన్న ఘనంగా నిర్వహించారు ఈ మేరకు ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ నగరంలో అవగాహన ర్యాలీ చేపట్టారు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటర్గా నమోదు కావాలని కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి సూచించారు ఈ మేరకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ నగరంలో అవగాహన ర్యాలీ చేపట్టారు ప్రత్యేక ప్రచార రథాల ద్వారా అవగాహన ర్యాలీ నిర్వహించారు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించగా జాయింట్ కలెక్టర్ రాజకుమారి కమిషనర్ కీర్తి ఇతర అధికారులు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకొని సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని సందర్భంగా కలెక్టర్ తెలిపారు ఇందుకోసం అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటర్గా నమోదు కావాలని ఆయన వెల్లడించారు 18 సంవత్సరాల నిండిన యూత్ ఇంకా కొంత ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకున్న జనాభా దృష్టిలో పెట్టుకుంటే 18 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల లోపు ఉన్న ఓటు గ్రూపులో ఉన్న వాళ్ళు ఇంకా జిల్లాలో కూడా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ముఖ్యంగా అట్లాంటి యూత్ కోసం కార్యక్రమాలు చేపడుతున్నాం ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అందర్నీ మనం ఆదర్శవంతంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది చాలా మంది సీనియర్స్ అయితే తప్పనిసరిగా వారు ఎక్కడున్నా సరే ఓటును చెక్ చేసుకోవడం అలానే పార్టిసిపేట్ చేయడం ఆ ఎలక్షన్ టైంలో వారు తప్పనిసరిగా చేస్తారు సో ఆల్రెడీ ఆదర్శంగా తీసుకొని యూత్ అందరూ కూడా తప్పనిసరిగా ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా రేపటి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను చేపట్టనున్నారు లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా జిల్లా వ్యాప్తంగా పాదయాత్రను చేపడుతున్నారు ఈ క్రమంలో తాడికొండ నియోజకవర్గంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ పాదయాత్ర నిర్వహించారు ఫిరంగిపురం నుంచి పేరేచర్ల వరకు పాదయాత్ర సాగింది కార్యక్రమంలో దాసరి రాజామాస్టారు డిఎస్ఆర్ ఓంకార్ నాయుడు మండల నియోజకవర్గ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఫిరంగిపురం బాలయేసు కథీడ్రల్ దగ్గర నుంచి వేరచర్ల వరదరాజస్వామి గుడి వరకు
మన యువగళ్ళం నాల లోకేష్ గారు చేస్తున్న 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్రకు సంఘీభావంగా ఈ రోజున తాడికొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం అభిమానులు పాల్గొనడం జరిగింది। ఈ రాష్ట్రం బాగుపడాలంటే యువత మేలు విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకు గుంటూరులో నిన్న ఆందోళన జరిగింది। ఈ మేరకు సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద దండన నిర్వహించిన వ్యక్తం చేశారు। ఈ నెల 30వ తేదీన విశాఖలో గర్జన జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేపట్టినట్లు ఈ సందర్భంగా సిపిఐ నేతలు జంగాల అజయ్ కుమార్ రాధాకృష్ణ తెలిపారు। ప్రభుత్వ రంగ సంస్థలను బడా వ్యాపారులకు దారాదత్తం చేసేందుకు బీజేపీ సర్కార్ శ్రీకారం చుట్టిందని వారు ఆరోపించారు। విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం కాకుండా ఉండేందుకు నిరంతరం ఉద్యమాలు చేపడతామని వారు స్పష్టం చేశారు। లక్ష కోట్ల అవినీతి పరుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇంకొక ఆయన అధికారం లేకపోతే ప్రాణం మొద్దని గంగవెర్లుతో ఉన్నాడు, అలాగే ఇంకొక ఆయన అధికారం కోసం నానా తంత్రాలు పడతా ఉన్నాడు। మాకు అధికారం కావాలి, ఏ అధికారం కావాలంటే కులం లేని మతం లేని ఆర్థిక అసమానతలు లేని మా ఉన్నత సమాజం కోసం మా ప్రయాణం దూరమైన ఖచ్చితంగా చేరుకుంటాం। అలాగే విశాఖ ఉక్కు మా గొంతులో ప్రాణం ఉండగా విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కానివ్వని నరేంద్ర మోడీని హెచ్చరిస్తా ఉన్నా। విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ప్రతిపాదనలు వచ్చిన దగ్గర నుండి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉద్యోగులు ఐక్య వేదికగా ఏర్పడి తమ పోరాటాన్ని ప్రారంభించారు। ఆ పోరాటం ప్రారంభమై 2 సంవత్సరాలు అవుతా ఉంది। 2 సంవత్సరాల కాలం పాటు ఒక ఉద్యమం జరగటం అనేటువంటిది చాలా అరుదైనటువంటి ఘటన। రైతు భరోసా కేంద్రాల్లో పశు సంవర్ధక శాఖ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు। ఈ మేరకు పశు సంవర్ధక పాడి పరిశ్రమాభివృద్ది మత్స్యశాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు। వైద్య ఆరోగ్య శాఖలు మండలానికి 2 PHCలు ప్రతి సచివాలయానికి 1 విలేజ్ క్లినిక్స్ ఉన్న నేపథ్యంలో పశు సంవర్ధక శాఖలో కూడా పటిష్టమైన అంచెల విధానాన్ని తీసుకురావాలని సీఎం జగన్ స్పష్టం చేశారు। యూనిఫార్మిటీ తీసుకురావడం ద్వారా మెరుగైన సేవలు అందుబాటులో తీసుకురావచ్చన్నారు। ఈ విధానాన్ని నిర్దేశించుకున్న తర్వాత నాడు నేడు కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలన్నారు। దీనికి సంబంధించి తప్పనిసరిగా ఒక హేతుబద్ధత ఉండాలని చెప్పారు। అదేవిధంగా పశువుల వ్యాక్సినేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు। ప్రజారోగ్యానికి సంబంధించి గ్రామస్థాయిలో విలేజ్ క్లినిక్, ఏఎన్ఎం, ఆశావర్కర్ల వ్యవస్థ జనరేట్ అయిన నేపథ్యంలో ఆర్బీకేల్లో ఉన్న పశు సమర్థక విభాగాన్ని కూడా మరింత బలోపేతం చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు। జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో 13వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా ఎన్నికల సంస్కరణలపై చర్చాగోష్ఠి నిర్వహించారు। కుల మత వర్గ లింగ వివక్ష లేకుండా రాజ్యాంగం అందరికీ ఓటు హక్కు కల్పించిందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు। రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యక్రమంలో ఎన్నికల సంస్కరణపై చర్చాగోష్ఠి నిర్వహించారు। ఈ సమావేశానికి జనచైతన్య వేదిక అధ్యకులు లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు బ్రిటిష్ పాలన నుండి నేటి వరకు జరిగిన ఎన్నికల సంస్కరణలు ఓటు హక్కు ప్రాధాన్యత గురించి వివరించారు। ఓటు హక్కు చదువుకున్న వాళ్ళకి మేధావులకి ఇవ్వాలని చెప్పారు, కానీ దానికి బిఆర్ అంబేద్కర్ కానీ నెహ్రూ కానీ అలా ముసాయిదా కమిటీలో ఉన్న 100 మంది సభ్యులు కానీ అలా కాదు, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉండాలి, ప్రజలందరికీ ఓటు హక్కు ఇవ్వాలి, ఇది చాలా గొప్ప విషయం, ఇది మనం గుర్తించాలి। భారతదేశ రాజ్యాంగంలో అంటే ఒక వెనుకబడిన దేశం, ఒక దోపిడీకి గురైనటువంటి దేశం, ఒక తృతీయ ప్రపంచ దేశం మన దేశం। ఈ దేశంలో దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలు అందరికీ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇవ్వాలని పెట్టడం అనేది చాలా గొప్ప విషయం। యువనేస్తం పేరుతో నిరుద్యోగ వృత్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ రావిపాడి సాయి ఆధ్వర్యంలో తెలుగు యువత వినూత్న నిరసన తెలిపింది। గేదెలతో నగరంలో పట్టభద్రుడు డిగ్రీ పట్టాలతో నిరసన ర్యాలీ తెలిపారు। గుజ్జనగూడ కరెంట్ ఆఫీస్ నుంచి ఉపాధి ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని నినాదాలు చేశారు। అనంతరం ఉపాధి కల్పన అధికారికి వినతి పత్రం అందజేశారు।
జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసే విధంగా మేము జిల్లా ఉపాధికార అధికారి గారికి నిరుద్యోగ వృత్తి పథకాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ముఖ్యమంత్రి యువనేశం పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకారం చేయడం జరుగుతోంది. యువకళం పేరుతో నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకి భరోసా ఇచ్చేందుకు తగాపడ్డ నిరుద్యోగుల కోసం యువత కోసం ఈరోజు యువకళంగా ముందుకు వస్తున్నారు. వారిని కలవడానికి యువత విద్యార్థి లోకం ఎదురు చూస్తూ ఉంది. ఇటువంటి ఏ విధంగా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత విద్యార్థులు అన్యాయాలకి గురైపోతూ ఉన్నారు, ప్రభుత్వం యొక్క మోసానికి గురయ్యారో తెలియజేయడానికే లోకేష్ గారికి భవిష్యత్తులో కూడా ఈ విధంగా మేము వినూత్న కార్యక్రమాలతో లోకేష్ గారికి స్వాగతం పలకపోతా ఉందని తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కోరుతూ విద్యార్థి యువజన సంఘాలు సమరయాత్రకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సమరయాత్రకు సంబంధించిన పోస్టర్లను బుధవారం సీపీఎం కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు సంఘాల నేతలు గనిరాజు, కృష్ణకాంత్, నాజర్ తదితరులు పాల్గొన్నారు. సమరయాత్ర ఈ నెల 28వ తేదీన గుంటూరుకు వస్తున్నందున విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు సూచించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి విభజన హామీలను అమలు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు వెల్లడించారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 2019లో మేము అధికారంలోకి వస్తే 25 మంది ఎంపీలను ఇస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని బీజేపీ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, పెద్దలు ఉన్నారో, వాళ్ళ మెడలు వంచి తీసుకొస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మొత్తం ప్రత్యేక హోదాని, విభజన హామీల గురించి ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రం ఉన్నటువంటి నిరుద్యోగ యువత మరి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంటే కనీసం ప్రత్యేక హోదా గురించి, విభజన హామీల గురించి ఈరోజు ఈ పాలకవర్గాలు పట్టించుకోవట్లేదు. అందుకని ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు, ఇది ఈ రాష్ట్ర ప్రజల 5 కోట్ల ప్రజల ఆకాంక్షని ఈరోజు పెద్ద ఎత్తున నినదిస్తూ ఈరోజు యాత్ర ప్రారంభించారు. దాదాపు ఈ యాత్రలో మొత్తం ప్రజానికంత కూడా పాల్గొని జయప్రదం చేయాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థి యువజన సంఘాలు ప్రత్యేక హోదా సమితి ఆధ్వర్యంలో ఈరోజు నుంచి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు జరిగేటువంటి యాత్రని, సమరయాత్ర పేరుతో జరుగుతున్న యాత్రని జయప్రదం చేయాలని చెప్పి విద్యార్థి యువజనులకి, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా, విభజన హామీలు అనేవి ముగిసిపోయిన అధ్యాయం అయితే కాదు. ఇది ఆంధ్ర ప్రజల యొక్క ఆకాంక్ష, ఆంధ్ర ప్రజల హక్కు. ఈ హక్కును కాపాడుకోవటం కోసం యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు యాత్రని అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి, ప్రత్యేక హోదా వచ్చేంత వరకు మా పోరాటం జరుగుతూ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిన్న పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు కొత్తపేటలోని ధృతి హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జర్నలిస్టుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఖరీదైన హెల్త్ చెకప్లు ఉచితంగా జరిపారు. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే జర్నలిస్టులు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని ఏపీయూడబ్ల్యూజీ రాష్ట ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రేవూరి హరికృష్ణ తెలిపారు. ఈ మేరకు ఏపీయూడబ్ల్యూజీ నగర శాఖ ఆధ్వర్యంలో బుధవారం పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. కొత్తపేటలోని ధృతి హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జర్నలిస్టులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దాదాపు 10,000కు పైగా విలువైన బాడీ హెల్త్ చెకప్లు ఉచితంగా జరిపారు. చందు జనార్దన్, డాక్టర్ హరికృష్ణ ముఖ్యతిథులుగా హాజరై మెడికల్ క్యాంప్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట నాయకులు పి భక్త వత్సలరావు, జిల్లా అధ్యకులు నాగుల్ మీరా, కార్యదర్శి నాగిరెడ్డి, నగర అధ్యకులు కిరణ్, కార్యదర్శి ఫణీంద్ర, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట అధ్యకులు యచూరి శివ తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవలో నిత్యం బిజీగా ఉండే జర్నలిస్టులు ఆరోగ్యంగా ఉండడం కూడా ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా డాక్టర్ హరికృష్ణ తెలిపారు. వారి ఆరోగ్యం కోసం ధృతి హాస్పిటల్ తరపున నిరంతరం ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. అదేవిధంగా యూనియన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం ఆనందంగా ఉందని చందు జనార్దన్ పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భారతదేశంలో జర్నలిస్టుల యొక్క వెల్ఫేర్ యాక్టివిటీ అసలు మొదటి నుంచి కూడా ప్రారంభించింది కానీ, జీవోలు తెచ్చింది కానీ, పథకాలను తెచ్చింది కానీ ఏపీడబ్ల్యూజే. గత 60 సంవత్సరాలుగా భారతదేశంలో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలోనే జర్నలిస్టుల యొక్క వెల్ఫేర్ యాక్టివిటీ అన్నీ జరిగినాయి. దాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా
పునరాలోచించి జర్నలిస్టుల యొక్క సంక్షేమ వైపు దృష్టి పెట్టాలని, జర్నలిస్టుల కమిటీలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నింటినీ పూర్తి చేయాలని, హెల్త్ కార్డులు కానీ, అక్రిడేషన్ కమిటీలు కానీ, వెల్ఫేర్ కమిటీలు కానీ, హై పవర్ కమిటీ కానీ వీటన్నింటినీ పూర్తి చేయాలని మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల మిత్రులందరికీ కూడా హౌస్ సైట్స్ కూడా వేయాలని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ తరఫున విన్నపం చేస్తూ ఉన్నాం. వ్యయమయ్యే టెస్టులన్నీ కూడా ధృతి యాజమాన్యం చేయటం హర్షణీయం. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర యూనియన్ తరఫున వారికి ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారికి ధృతి హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతోంది. చాలామంది మిత్రులు చెప్పారు ఇప్పటిదాకా అసలు ఎప్పుడు బీపీ కూడా చూపించుకోలేదు అని. సో వీళ్ళందరికీ ఎంతో స్ట్రెస్లో ఉంటారు మీడియా వాళ్ళు, అండ్ బయట చాలా మార్నింగ్ నుంచి రాత్రి దాకా ఫీల్డ్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా ప్రతి సంవత్సరం హెల్త్ ప్యాకేజీ చేసుకునే క్రైటీరియా పేషెంట్స్లో జర్నలిస్ట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటారు కాబట్టి డెఫినెట్గా జర్నలిస్టులు అందరూ ప్రతి ఇయర్ హెల్త్ చెకప్ చేయించుకోండి. ఈ క్యాంప్లో జర్నలిస్ట్ ఫ్యామిలీస్ అందరికీ అన్ని రకాల పరీక్షలు ఇంక్లూడింగ్ సింపుల్ బ్లడ్ ఎవాల్యుయేషన్ దగ్గర నుంచి ఈసీజీ ఎకో అల్ట్రాసౌండ్ అన్ని ఓవరాల్ ప్యాకేజ్ టెస్టులు ఫ్రీగా చేయటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ మీడియా మిత్రులు సద్వినియోగం చేసుకోవాలి. నగరంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉండి వర్షాలకు అనేక కాలనీల ముంపుకు కారణమవుతున్న వీరమానకుంట మేజర్ అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, మహమ్మద్ ఉస్తాలు కమిషనర్ కీర్తిని కోరారు. కమిషనర్, డిప్యూటీ మేయర్ వనమ బాలవజ్రబాబు, ఎమ్మెల్యేలు నిన్న శారదా కాలనీ మొదటి లైన్ నుంచి రెడ్డిపాలెం వాగు వరకు 93 లక్షలతో టెండర్ ఆమోదం పొందిన అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ పర్యటనలో ఎస్సీ భాస్కర్, సిటీ ప్లానర్ మూర్తి, ఈ కోటేశ్వరరావు, డీఈ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ అజయ్ కుమార్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. అహల్య హాస్పిటల్లో డాక్టర్ ఉమాశంకర్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో హెచ్పీవీ టీకా చేర్చడం గురించి భారతదేశ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ను కోరటం జరిగిందని, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకంలో చేర్చాలని కోరటం జరిగిందని తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ కోసం 35 ఏళ్ల పైబడిన మహిళలకు తప్పనిసరిగా స్క్రీనింగ్ను ప్రోత్సహించాలని ఆయన కోరారు. భారతీ ప్రవీణ్ పవార్ గారు వచ్చినప్పుడు వారిని కలిసి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఒకటి ఎర్లీ స్క్రీనింగ్, 21 సంవత్సరాల నుంచి మనం స్క్రీన్ చేసుకున్నట్టయితే పెళ్ళైన వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ నుంచి తగ్గించుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్యాప్ టెస్ట్, హెచ్పీవీ టెస్ట్, ఈ రెండు చేసినట్లయితే ఏమైనా అనుమానం ఉన్నట్లయితే వాటిని మనం కరెక్ట్ చేసుకొని మనం సర్వైకల్ క్యాన్సర్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. మూడవది హెచ్పీవీ వ్యాక్సినేషన్. ఆ హెచ్పీవీ వ్యాక్సినేషన్ 9 ఇయర్స్ అండ్ అబౌవ్ గర్ల్స్కి ఇవ్వటం ద్వారా మనకి వాళ్ళకి ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. సుభాష్ చంద్రబోస్ మిత్రమండలి ఆధ్వర్యంలో సుభాష్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంప్ మరియు రెనోవేట్ రీసైకిల్ రీయూజ్ వార్డ్ అంతర్గత పాఠశాల పోటీలలో 1వ డివిజన్లోని వాసవినగర్ ప్రభుత్వ పాఠశాల ద్వితీయ బహుమతి మరియు 2 ప్రత్యేక బహుమతులను కైవసం చేసుకుంది. ఈ బహుమతుల ప్రధానోత్సవంలో 6వ డివిజన్ కార్పొరేటర్ పోతిరాజు సమత, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇలాగే పిల్లలు ముందుకు రావడానికి ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మొవ్వా శైలజ, ఏడుకొండలు షేక్ నజీమా, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అంటే మీరందరూ ఆ అమ్మాయి కంటే చాలా బాగా చేశారు కాదంట, కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి ఓన్లీ అంటే కార్డ్బోర్డ్స్ తప్ప వేరేది ఏది యూజ్ చేయలేదు అంటే కాన్సెప్ట్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య మొబైల్ అంబులేటరీ క్లినిక్ సేవలు ప్రారంభం. పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు సీఎం జగన్ వెల్లడి. అచ్చంపేటలో ఘనంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు. సుమారు 4 కోట్లతో నిర్మించిన పిహెచ్సి నూతన భవనం, గురుకుల పాఠశాల అదనపు గదులను ప్రారంభించిన మంత్రులు. ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాలు. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ ర్యాలీలు, సమావేశాలు.
పశు సంవర్ధక మత్స్య శాఖపై సీఎం జగన్ సమీక్ష. రైతు భరోసా కేంద్రాల్లో పశు సంవర్ధక శాఖ విభాగాన్ని బలోపేతం చేయాలని ఆదేశం. ఏపీయూడబ్ల్యూజే ధృతి హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన యూనియన్ నేత చందు జనార్దన్, డాక్టర్ హరికృష్ణ. నిరుద్యోగ భృతిని కల్పించాలని తెలుగు యువత వినూత్న నిరసన. ప్రత్యేక హోదా కోరుతూ సమరయాత్రకు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.